हेलो फ्रेंड्स वेलकम टू कुक विद प्रमीला फ्रेंड्स वीडियो चेसी इंट्लो कूरगायलु एमी लेनप्पुडु एम चेयालो तोचनप्पुडु इला सिंपल गा रेंडे रेंडु उल्लिपायलतो इला तयार चेसुकोंडी टेस्ट चाला बागुंटुंदी टिफिन लोकैना सरे मध्याह्नं लंच लोकैना सरे नाइट डिन्नर लोकैना सरे अंडी चाला चाला टेस्टी उंटुंदी तप्पकुंडा ट्राई चेसुकोंडी फ्रेंड्स मरी एला तैयार चेसुकोवालो वीडियो लो चूसेयंडी फ्रेंड्स ई राइस तैयार चेयडं कोसम मन मुंदुगा ओक वेडल्पाटी बाउल तीसुकोवाली इंदुलोकी 1.5 ग्लास वरकु बियान्नी तीसुकुंटुन्नानु इला ओक गिन्नेलोकी बियं वेसुकुन्नाक ఇందులోకి నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి బియ్యాన్ని బాగా కడిగి నీళ్ళని వంపేసినాక మళ్ళీ నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 20 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి తర్వాత ఈ రైస్ లోకి మసాలాను తయారు చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక రెండు పెద్ద సైజులో ఉల్లిపాయలను ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇందులోనే ఒక 3 టీ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి నేను ఈ రైస్ బాగా స్పైసీగా తయారు చేస్తున్నాను కాబట్టి 3 టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి ఒకవేళ మీరు కారం తక్కువ తినాలనుకుంటే 2.5 టీ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇందులోనే రైస్ సరిపడంత కల్లుపుని వేస్తున్నాను ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని కూడా వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రైస్ లోకి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ స్టవ్ మీద ఒకటి కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని వంపేసుకొని బియ్యం మాత్రం కుక్కర్ లోకి వేసుకోవాలి బియ్యమని కుక్కర్ లోకి వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్ తోనే నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు నీళ్ళు అనేది పోసుకుంటున్నాను నీళ్లు పోసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను ఇందులోకి వేసుకోవాలి మసాలా అంతా ఇలా కుక్కర్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్నాక ఇదంతా మరొకసారి అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కి మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మనకు రైస్ అయితే బాగా పొడి పొడిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు గరిటె తీసుకొని అడుగు నుంచి రైస్ ను కలుపుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రైస్ కూడా బాగా పొడి పొడిగా వచ్చేసిందండి 2 విజిల్స్ అయినా గానీ మనకు రైస్ బాగా పొడి పొడిగా వచ్చేసిందండి ముద్ద ముద్దగా ఏ మాత్రం లేదు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ రైస్ కి పోపును రెడీ చేసుకుందాము పోపును రెడీ చేయడం కోసం స్టవ్ మీద ఒక పోపు కడాయి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను మంట సిమ్ లోనే పెట్టుకోవాలి ఇందులోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ రైస్ కి నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే మనం రెగ్యులర్ గా వంటకు వాడతాం కదా ఆ నూనెన కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే ఇంకా బాగుంటది ఇలా నెయ్యి వేడవగానే ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపు దినుసులని మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పోపంతా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టిన రైస్ లోకి వేసుకోవాలి ఈ పోపంతా ఈ రైస్ లోకి వేసుకున్నాక ఇప్పుడు ఈ రైస్ లోకి పోపంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి మనకు వెరైటీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో అని ఆలోచన లేనప్పుడు ఇలా సింపుల్ గా 2 ఉల్లిపాయలతో చేసేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ రైస్ లోకి ఆనియన్ పెరుగుపచ్చడి ఉంటే చాలు ఇంకా ఏ కర్రీస్ అవసరం లేదండి చాలా బాగుంటుంది
ఈ రైస్ వేడివేడిగా తినడం కన్నా కాస్త చల్లారిన తర్వాత తిన్నారంటే మరింత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం కదా ఈ రైస్. లంచ్ బాక్స్ లోకైనా చేసియొచ్చు, ఉదయం టిఫిన్కైనా, మధ్యాహ్నం లంచ్లోకైనా, రాత్రి డిన్నర్లోకైనా కానీ ఇలా సింపుల్గా చేసేసుకొని తినండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వెరైటీ రైస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం